Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాళ్ళు కూడా జై కొట్టేశారు. జగన్కు ఇక బేక్ ఫిక్కర్. ఏపీ ఉద్యోగ వర్గాల్లో కొన్ని యూనియన్లు వైసీపీకి కొరకరాని కోయగా మారిపోయాయి. వీటిలో ఏపీ జేఏసి అమరావతి కూడా ఒకటి. ఏపీ జేఏసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గతంలో ఆందోళనలు బాగానే జరిగాయి. తాజాగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలోనే పీఆర్సీ కమిటీ సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాలు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో బొప్పరాజు వర్గం కూడా చల్లబడింది. సిపిఎస్ రద్దు చేసినా ఓపీఎస్ కావాలంటూ గొడవ చేసిన ఆ వర్గం నేతలు ఇప్పుడు జీపీఎస్తో సర్దుకుపోయినట్లున్నారు. అందుకే సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రంలో డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు సీఎం జగన్. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి మనస్స, వాచ కర్మేణ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన మనస్సు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడం కోసమే పరితపిస్తుందని, రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు జగన్. ఉద్యోగుల సమస్యలను అలా వదిలివేయకుండా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారం వల్ల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు. జీపీఎస్ కోసం 2 సంవత్సరాలు కసరత్తు చేశామని సీఎం జగన్ వివరించారు. ఉద్యోగులంతా భవిష్యత్తులో జగన్ మాకు మంచి చేశాడనుకోవాలనే ఉద్దేశంతోనే ఆయా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఇంత సిన్సియర్గా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు జగన్. సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని, వారిని పూర్తిగా భాగస్వాములు చేసుకున్నామని చెప్పారు జగన్. ఉద్యోగుల మొహంలో చిరునవ్వు ఉంటేనే వారు బాగా పనిచేయగలుగుతారన్నారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ 2 నెలల్లోపు అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.